మీరు అష్టవక్రుని గురించి విన్నారా? అష్టవక్ర అంటే ఆయన దేహంలో 8 వంకరలు ఉన్నాయి అని అర్థం. అతను ఆ విధంగా జన్మించడానికి కారణం తన కన్న తండ్రే తనను అలా శపించాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఆయన తండ్రి కూడా ఒక గొప్ప సాధువు, ఒక గొప్ప పండితుడు. ఆయనకెన్నో విషయాలు తెలుసు. అందుకు ఎన్ని జన్మలు పట్టిందో మనకు తెలీదు. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఈ సంస్కృతిలో ఆవిడ అన్ని గ్రంథాలను చదవాలి, మంచి జ్ఞానాన్ని కూడా వినాలి. ఎందుకంటే ఆవిడ ప్రతికూలమైన వాటిని వినకూడదు. ఎప్పుడూ మంచి ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలి, మంచి విషయాలు వినాలి. అందుకే ప్రజలు భగవద్గీతను, వేదాలను చదివి వినిపిస్తుంటారు. ఆవిడకి అర్థమైనా కాకపోయినా పర్వాలేదు, బిడ్డ వింటుందని. బిడ్డ విన్న వాటి బట్టి దాని పరిణామ క్రమం నిర్ణయించబడుతుంది. ఇందులో భాగంగా ఆ తండ్రి ఆవిడికి ఒక గ్రంథం గురించి చెబుతూ ఉన్నారన్నమాట. ఉన్నట్టుండి వారికి ఒక స్వరం వినిపించింది. ఇది తండ్రి చెప్పిన దానితో ఏకీభవించట్లేదు. గర్భంలో ఉన్న శిశువు గర్భంలోంచి, "లేదు, నువ్వు చెబుతున్నది సరికాదు" అంది. తండ్రికి దానితో పిచ్చి కోపం వచ్చింది. కొడుకు ఇంకా పుట్టకముందే నన్ను ఎదిరించడం మొదలుపెట్టాడా? ఇది బిడ్డకు 18 వచ్చిన తర్వాత జరగాలి కదా. ఇంకా పుట్టని బిడ్డ నువ్వు తప్పు అని చెప్పేస్తున్నాడు. ఇది వారికి యుక్త వయసులో జరిగేది. తండ్రికి ఎంతో కోపం వచ్చి ఇలా శపించాడు. ఏమని శపించాడంటే, ఇతని శరీరంలో 8 ఉండుగాక అని. ఇతను పుట్టినప్పుడు అసలది ఒక మానవ రూపంలాగానే లేదు, వంకర్లు తిరిగిపోయి ఉంది. ఇతని పేరు అష్టవక్ర అని పెట్టారు. అంటే 8 వంకరలు. తండ్రి ఎలా చెప్పాలి మీకు, రాజుగారి సభలో, అంటే జనకుడి రాజ్యసభలో ఉండేవాడు. ఎంతో పేరు పొందిన పండితుడు. జనక మహారాజుకి జ్ఞానం పట్ల ఉన్న జిజ్ఞాస ఎలాంటిదంటే, ఆయనకు ఆత్మజ్ఞానం పొందాలని కోరిక. ఆయనకు తెలిసిన సాధువులు, పండితులు ఇలాంటి వారు ఎక్కడ కనిపించినా సరే గాని వారిని ఆయన సభకు తీసుకువచ్చి వారు చెప్పే బోధనలన్నీ వినాలనుకునేవాడు. ఇక కొంతకాలం తర్వాత ఆయన కూడా ఒక స్థితికి చేరుకున్న యోగి అయ్యారు. కానీ ఆత్మజ్ఞానం మాత్రం పొందలేదు. ఒకరోజున అష్టవక్రుడి తండ్రి ఈ పిల్లవాణ్ణి తనతో పాటు రాజ్యసభకు తీసుకువెళ్ళాడు. జనకుడు అష్టవక్రుణ్ణి చూసినప్పుడు అతను జనకుడి యొక్క కళ్ళల్లోకి సూటిగా చూశాడు. "రాజుగారు మిమ్మల్ని చూసినా సరే మీరలా తల వంచుకుని ఉండాలి. పండితులు ఇంకా మిగతా వారందరూ ఇదే చేస్తారు. కానీ ఈ పిల్లాడు మాత్రం ఆయన కళ్ళల్లోకి చూశాడు." జనకుడు కాస్త నిర్ఘాంతపోయాడు. ఇన్ని వంకర్లు ఉన్న దేహంతో అసలు మానవ దేహంలాగానే కనబడ్డం లేదు. కాని ఆ పిల్లాడు సూటిగా రాజుగారి కళ్ళలోకి చూశాడు. అతను ఏమన్నాడు తెలుసా? "ఇక్కడ కూర్చున్న మీ పండితులందరూ, వారందరి పట్ల గౌరవభావంతోనే చెప్తున్నాను, వీళ్ళెవ్వరూ మా తండ్రి గారితో సహా మీరు దేనికోసమైతే చూస్తున్నారో అది మీకు అందించలేరన్నాడు. రాజు అదిరిపడ్డాడు. ఒక 8-9 చిన్నపిల్లాడు ఇలా చెప్పడం ఏంట్రా అని. ఇంకో పక్క అతని తండ్రికి వీడి పీక నొక్కేయాలనిపించింది. ఎందుకంటే వీడికి ఇలాంటి మాటలు మాట్లాడే అలవాటు ఎప్పటినుంచో ఉంది కదా అని ఆయనకి తెలుసు. తర్వాత అష్టవక్రుడు 12-14 వయసు ఉన్నప్పుడు కుటుంబాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు జనక మహారాజు వేటాడడానికి తన సైనికులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. తర్వాత వేట మీద ఉన్న మోజులో మిగతా సైనికుల నుంచి విడిపోయాడు. అడవిలో తప్పిపోయాడు పాపం జనక మహారాజు. ఆయనకు అక్కడ అడవిలో అష్టవక్రుడు కనిపించాడు. అప్పుడు జనక మహారాజు తన గుర్రం మీద కూర్చుని, "నువ్విక్కడున్నావా?" అని అన్నాడు. "అవును" అన్నాడు. అప్పుడు అష్టవక్రుడు తన బాణీలో, "నిన్ను ఇక్కడికి లాక్కుని వచ్చింది నేనే" అన్నాడు. "నీ మనుషుల నుంచి విడిపడేలా చేశాను. నేను చెప్పిన సూచనల్ని పాటిస్తే నువ్వు దేన్ని కోరుకుంటున్నావో అది నీకు ఇస్తాను" అన్నాడు. జనక మహారాజు, "నువ్వు నా సైనికుల్ని ఎవరినైనా చూశావా?" అని అడగాలనుకున్నాడు. అంతఃపురానికి సంబంధించిన వారిని ఎవరినైనా,
ఎందుకంటే వారిని వెతుక్కొని ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. అష్టవక్రుడు అతనితో, నీకు ఏది కావాలి? జీవితాంతం నువ్వు ఏం కావాలో తెలుసుకోవాలనుకుంటున్నావా? లేక ఇంటికి తిరిగి వెళ్లడానికి మీకు దారి కావాలా? ఏం కావాలి? ఈ మాట జనక మహారాజుని కదిలించింది. లేదు, నాకు కావాల్సింది అది ఒక్కటే, నేను అంతఃపురానికి వెళతానా లేదా అన్నది కాదు. అలా అంటూ ఆయన గుర్రం దిగుతూ ఉన్నాడు. అలా దిగుతూ ఒక కాలు తీశాడు, ఒక కాలు అలా గాల్లోనే ఉంది, అంటే మధ్యలోనే ఉందన్నమాట. అష్టవక్రుడు అలానే ఆగు అన్నాడు, ఆగిపోమన్నాడు. అలా గుర్రం దిగబోతుంటే అక్కడ ఆగు అన్నాడు. జనక మహారాజుకి అలా ఉండడం చాలా అసౌకర్యంగా ఉంది, ఒక కాలు పైన ఒక కాలు కిందన ఉండడం. ఆయన అలాగే ఉండమన్నాడు. జెన్కు సంబంధించిన మొదటి సాధన ఇదే. ఇది 8,000 సంవత్సరాల క్రితం జరిగింది. అలా జనకుడికి ఆత్మజ్ఞానం కలిగింది. అసౌకర్యంగా ఉన్న స్థితిలో ఉన్న పళంగా ఆత్మజ్ఞానం పొందాడు. ఆయన కిందకి దిగి అష్టవక్రుడికి ప్రణామం చేసి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. కొంతకాలం తర్వాత అష్టవక్రుడు, నువ్వు అంతఃపురానికి తిరిగి వెళ్ళిపో అన్నాడు. జనక మహారాజు, లేదు, ఆ అంతఃపురం నాకు విలువైంది కాదు, నేను వెళ్ళడం లేదు అన్నాడు. అష్టవక్రుడు అప్పుడు, ఇప్పుడు ప్రశ్న నువ్వు రాజు అవుదామనుకుంటున్నావా కాదా అన్నది కాదు, ఈ దేశ ప్రజలకు ఆత్మజ్ఞానం పొందిన రాజు అవసరమని చెప్పి తిరిగి పంపించేశాడు అతన్ని.